నేను పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి పిటిషన్ పెట్టాను. ఆ పిటిషన్ లో ఆ కార్నర్ లో 30 మంది ఉండి రాళ్ళు చెప్పులు పట్టుకొని నా కారు కనుక డ్రైవర్ ఆకుంటే ఖచ్చితంగా నన్ను చంపే ప్రయత్నం చంపేవారు. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు చెప్పులు రాళ్ళు పట్టుకుని నేను ఏం చేసిన నన్ను కొట్టినా. నేను పుస్తకం రాసిందండి, ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నదా లేదా? వాళ్ళు కేసులు పెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీల మీద ఎన్ని దౌర్జన్యాలు చేసినా దిక్కు లేనప్పుడు ఇలా నేను పుస్తకం రాస్తే చంపుతానంటారా? ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు దిక్కు అనేది రద్దు చేయాలి, క్షమించామని చెప్పి. అది కోర్టు చెప్తారు. వీళ్ళు అడుగుతే అయ్యేది కాదు, కోర్టు ఆ పుస్తకంలో తప్పు ఉంటే కోర్టు బ్యాన్ చేస్తుంది, రాజ్యం బ్యాన్ చేస్తుంది. కానీ ఏ కమ్యూనిటీ అయినా మా గురించి నీచంగా రాసిన పుస్తకాలను ఏం చేయాలి? ఇప్పుడు మనుధర్మ శాస్త్రం ఈ దేశంలో ఉండకుండా రద్దు చేయాలి కదా. పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి, దేశమంతా ఉన్నాయి, చదువుతున్నాయి. ఇది కూడా గంతే ఉంటది. ఇది ఎక్కడ నడుస్తుంది? ఇది ఎక్కడ నడుస్తున్నది? ఇది ఎక్కడ